హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను జేఎన్టు స్ట్రీట్ షాపింగ్. ఆల్రెడీ నేనైతే పార్ట్ వన్ అయితే రిలీజ్ చేశానండి. పార్ట్ వన్ రిలీజ్ చేశాక పార్ట్ టూకి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. మధ్యన కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వేరే కొలాబరేషన్స్ వీడియోస్ వల్ల మన ఈ వీడియో అయితే కాస్త డిలే అయింది. ఐఎమ్ సో సారీ. ఇదంతా పక్కన పెడితే మనం ఇంకొకసారి అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తానండి. జేఎన్టు స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోతే, మీకు ఇందాక అక్కడ చూపించాను కానీ మెట్రో స్టేషన్ది ఆ వీడియో క్లిప్, అక్కడ నుంచి మీకు రైట్ సైడ్ మొత్తం మనకి ఇంకే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ముందేంటంటే మనకి కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దిగాక మాన్యవర్ షాప్ ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ ఉండేవి మనకి స్ట్రీట్ షాపింగ్ అనేది. ఇప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అయితే తీసేశారండి, ఒకవైపు అయితే తీసేశారు పూర్తిగా. ఇంకొక వైపు దగ్గర ఎక్కడ జేఎన్టు కాలేజ్ వరకు అయితే మనకి ఆల్మోస్ట్ చాలా లాంగ్ది అయితే పెట్టున్నారు. సో ఈజీగా మనకి అన్ని కలెక్షన్స్ అయితే జేఎన్టులో అయితే మనం ఫైండ్ చేయొచ్చండి. అన్ని కలెక్షన్స్ అంటే ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ, కుర్తీస్ కానీ, జ్యువెలరీ కానీ, ఫుట్వేర్ కానీ, ఎవ్రీథింగ్ మనం ఒకే ఏరియాలో అయితే ఫైండ్ చేయొచ్చు. నార్మల్గా మన జే హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో ఒక ఏరియాకి వెళ్తే చాలు అన్నీ కవర్ చేసేయచ్చు. బట్ కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని ఫేమస్. బట్ నాకేంటంటే జేఎన్టులో ఎవ్రీథింగ్ కుర్తీస్ కానీ జ్యువెలరీ కానీ నాకైతే సింపుల్గా బాగా నచ్చుతుంది. సో మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ చాలా చేశానండి. స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే మన ఆల్మోస్ట్ మన ఛానల్ మొత్తం అవే ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా, ఆ వీడియోస్ ఎవరైనా ఇంకా చూడకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ స్ట్రీట్ షాపింగ్ ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టానండి, ఒకసారి ఇలా కలెక్షన్స్ కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఇంకే వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే డెఫినెట్గా నేనైతే ఆ వీడియోస్ తీస్తాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి మనకి ఫుల్ లెంత్ కుర్తీస్ అండి. లైక్ ఎలా అంటే మనకి లాంగ్ మోడల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ టైప్గా అయితే వస్తాయి. ప్రైజెస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ అండి, 600-700 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. ఇక్కడైతే ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే చూసాను కదా, అది నాకు ఆ ప్యాటర్న్ నచ్చింది. బట్ కలరు అదేం అంటే మీకు వీడియోలో అయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది, బట్ అది నేను చూసేసరికి చిన్నగా మరకల్లాగా అనిపించింది. లేదు వేరే పీస్ ఇమ్మంటే ఇస్తారు, నేనైతే జస్ట్ చూశాను. అదైతే నాకు 700 చెప్పారండి, ఫైనల్గా ఇస్తే మనకు ఒక 100 తగ్గించి అయితే ఇస్తారు. అంతకు మించి అయితే ఎక్కువగా అయితే తగ్గించారు. పెట్టచ్చు అండి 600 అయితే. నేనంటే నార్మల్గా తిరుగుతుంటాను కదా వీడియోస్ గురించి కానీ ఇలా షాపింగ్ గురించి, ఎస్ నాకైతే పెట్టొచ్చు 600 అని అయితే అనిపించింది. సో ఈ షాప్ నేమ్స్ అయితే నేను చెప్పలేను, బట్ కొన్ని ల్యాండ్ మార్క్స్ అయితే చెప్తానండి. మీరు కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోయాక మాన్యవర్కి మీరు రైట్ సైడ్ మొత్తం వెళ్తే ఇటువంటి షాప్స్ అయితే వస్తాయండి. ఆ రైట్ సైడ్లోన మీరు లైక్ కరెక్ట్గా చెప్పాలంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి జేఎన్టుకి వెళ్ళే దారిలోనే మీరు అలా నడుస్తూ ఉంటే మీకు కుడివైపు మీకు రైట్ సైడ్ అయితే ఇప్పటి వరకు నేను చూపించిన కుర్తీ షాప్స్ అయితే మీరు ఫైండ్ చేయొచ్చండి. లెఫ్ట్ సైడ్ అయితే మోస్ట్లీ లెఫ్ట్ సైడ్స్ కూడా ఉంటాయి, బట్ నేను ఇప్పుడు ఎల్లో కలర్ది చూపించాను కదా, డెఫినెట్గా నాకు అడుగుతారు. సో అలా అని చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, మోస్ట్లీ అందరికి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. రిప్లై ఇవ్విన వాళ్ళకైతే ఐఎమ్ సో సారీ అండి. మీరు అడగాలి, మీకు క్విక్గా రెస్పాన్స్ రావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇన్స్టాలో ఏంటంటే కాస్త టైం పడుతుంది నేను చూసి రిప్లై ఇచ్చేసరికి. లేదు మీరు అర్జెంట్ అనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఈ షాప్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎందుకు అంటే ఇది మన కంప్లీట్గా రెడీమేడ్ బ్లౌజెస్. రెడీమేడ్ బ్లౌజెస్ గురించి ఎందుకు ఇంత బాగా చెప్తున్నావు అని అయితే మీరు అనుకోవచ్చు. ఇక్కడ మగ్గం వర్క్ కూడా చేస్తారండి. లైక్ ఎలా అంటే మీరు ఏ కలర్ బ్లౌజ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కావాలనుకుంటే ఆ క్లాత్ మీరు తెచ్చిచ్చిన మనకి మగ్గం వర్క్ వేసుకోవడానికి వేరే క్లాత్స్ కూడా ఉంటాయండి. దాన్ని రాసిల్క్ ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. అటువంటి క్లాత్ మీరు తెచ్చిచ్చినా సరే వాళ్ళు మీకు మగ్గం వర్క్ వేసి మరి ఇస్తారండి. లేదు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ వేసి ఉంటాయి, ఆ మోడల్ మీకు నచ్చినా తీసుకోవచ్చు. లేదనుకుంటే మీ మైండ్లో కానీ మీ దగ్గర ఇంకేదైనా డిజైన్ ఉందంటే ఆ డిజైన్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వేసిస్తారండి. నాకు తెలిసి 1 డే ఆర్ 2 డేస్లో అయితే వేసి అయితే ఇచ్చేస్తారు. సో ట్రై చేస్తాను అనుకుంటే ట్రై చేయండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను తీసుకున్నాను, నా దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే షేర్ చేస్తానండి. అంటే చాలా డేస్ అయిపోయింది వీడియో షూట్ చేసి కదా, ఏమైనా మిస్ అయి ఉంటే నేను ఇంకొకసారి చెప్తానండి. మీకు కుర్తీస్ చెప్పాను కదా, కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దిగి జేఎన్టు దగ్గరికి ఆ వైపుగా నడుచుకుని వెళ్తే మనకు కుడివైపు అయితే ఈ షాప్ అయితే తగులుతుందండి. రోడ్డు పక్కనే పెడతారు, ఈ ఒక్క షాపే ఉంది మగ్గం వర్క్ సంబంధించింది. సో మీరు ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు, అక్కడ ఎవరికైనా అడగండి. అండ్ దాని పక్కనే ఈ దుప్పటాస్ ఉన్నాయండి, కంప్లీట్గా నెట్ జార్జెట్ ఆర్గంజా
అంటే ఆల్మోస్ట్ అన్ని దుప్పటాస్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే యాక్చువల్గా నాకు ఒక దుప్పటా కావాలి. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు ఓనీ అయితే అవసరం లేకుండే ఇప్పుడు ఈ వీడియో చూసాక అనుకున్నానరే నాకు రాణి కలర్ దుప్పటా కావాలి అనేసి కొని చెప్పి. సో డెఫినెట్గా నేను ఇంకొకసారి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వీడియో షూట్ చేసే టైం అప్పుడు నాకు దాని అవసరం పడలేదు, ఇప్పుడైతే అవసరం పడింది. ఈ వీడియో చూశాను కాబట్టి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఓకే ఎక్కడ దొరుకుతుందో నాకు ఈజీగా నాకు అయితే ఒక ఐడియా వచ్చేసిందండి. కొంతమంది నాకు కట్ వర్క్ దుప్పటాస్ గురించి కూడా అడుగుతున్నారు. కట్ వర్క్ దుప్పటాస్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. గట్టి కూడా ఒక 2-3 షాప్స్ ఉన్నాయని, మనకి మదీనాలో అయితే మాత్రం ఓన్లీ దుప్పటాస్కి ఎన్నెన్నో షాప్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోస్ అన్నీ షేర్ చేశాను, ఇంకొకసారి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఈ వీడియో చూసి మీరు వెళ్ళిపోకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి మన ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ జెఎన్టీలో చూస్తున్నారు కదండి, మోస్ట్లీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇటువంటి లాంగ్ కుర్తీస్ కానీ డైలీ వేర్ కుర్తీస్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ అండి. అంటే సింపుల్ ఇయర్ రింగ్స్ విషయానికి పక్కన పెడితే మనకు 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, మనకు ట్రెడిషనల్ బుట్టలు అటువంటివి అయితే నాకు చాలా నచ్చుతాయి జెఎన్టీలోనే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవేంటంటే మనకు డైలీ వేర్ పర్పస్గా యూజ్ అవుతుంది, లేకపోతే నార్మల్గా చిన్న చిన్న ఒకేషన్ వైజ్గా కూడా వేసుకోవచ్చు. ఇవేంటంటే మీరు అంటే ఈ షాప్స్ గురించి మీరు వెతకవలసిన అవసరం ఏం లేదండి, మనకు ఆ స్ట్రీట్ షాపింగ్లోనే రోడ్డు పైన ఇలాగా వేసేస్తారు కుప్పలు కుప్పలుగా. మీకేంటంటే ఓపిక తోటి మీరే నీట్గా టైం కేటాయించి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అయితే విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే మనం ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే మనం పొందగలము. కాస్త టైం తీసుకుని అయితే మీరు టైం ఉంది కేటాయించగలను ఎక్కువ టైం అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే షాపింగ్ చేయండి. మనం ఏదో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళట్లేదు కదా, అలా క్లియర్గా మనకు అక్కడ వాళ్ళు చూపిస్తారు, మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనమే చూసుకోవాలి, వాళ్ళు మూటలు మూటల్లా వేసేస్తారు, అందులో టైం మనం కాస్త కేటాయించి చూసుకోవాలి ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ మన ఛానల్ని చాలా ముందు రోజుల నుంచి మీరు ఫాలో అయితే తెలుస్తుంది, నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టం అనేది. నేను పక్కా ఎక్కడికి వెళ్ళి చూసానంటే ఉన్నాయి, వద్దు 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 అనుకుంటూనే అట్లీస్ట్ ఒక్క పేరైనా సరే నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా అదే చేశానండి, చిన్న బుట్టలు టైప్ అయితే తీసుకున్నాను, ఆ క్లిప్ను కూడా నేను ఇస్తాను ఏవి తీసుకున్నాను అనేది. సో ఇక్కడైతే ఫుట్వేర్ కలెక్షన్ అండి, 150 అండి, నేను అడిగా 200-150 రేంజ్లు ఉన్నాయి, అంతకు మించి అయితే మరి తగ్గవు. నాకేంటంటే ఫుట్వేర్ కలెక్షన్ జెఎన్టీలో చాలా తక్కువ. మీరేంటంటే ఫుట్వేర్ కలెక్షన్ అనుకుంటే మనకు అమీర్పేటలో ఎక్కువ ఉంటుంది, బట్ జెఎన్టీ ది బెస్ట్ ఏంటంటే ఇటువంటి కుర్తీస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీకి అయితే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు.
అండ్ ఈ వీడియో క్లిప్లో చూపించాను కదండి, ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను. నా దగ్గర ఎన్ని బుట్టలు ఉన్నాయి, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరే కొత్త చూసేసరికి దాని మీదకి అయితే మనసు పోతుంది. ఇవి చాలా మంచిగా అనిపించాయి. 50 రూపీస్ అండి, నేను టూ పెయిర్స్ అయితే తీసుకున్నాను 50 రూపీస్. ఇదేంటంటే మనకి ఇలా రోడ్డు పైన అండి చిన్న చిన్న బళ్ళపైన అయితే అమ్ముతారు. సో మీరు ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు. మదీనా లాంటి ఏరియాలో అయితే మనం షాప్స్ను ఫైండ్ చేయడం కాస్త కష్టమే, నేను దానికే తొప్పుకుంటాను. బట్ జేఎన్టీలో అయితే మీకు అటువంటి ఇష్యూ ఏమి ఉండదండి. ఒకటే ఒకటి గల్లీ చాలా పొడుగ్గా ఉంటుంది. మీరు ఒక్క కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర స్టార్ట్ చేస్తే దగ్గర ఒక జేఎన్టీ మెట్రో స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోతారండి. అలా నడుచుకుంటూ మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా ఒక లుక్ వేసుకుంటే మీరు ఈజీగా నేను ఈ వీడియోలో చూపించే షాప్స్ అన్నీ ఫైండ్ చేయగలుగుతారు. సో ఇదండి ఈ మన ఈ జెఎన్టీ స్ట్రీట్ షాపింగ్ వీడియో పార్ట్ టూ. పార్ట్ వన్ అయితే నేను ఒక 2-1 వీక్ బ్యాక్ అయితే రిలీజ్ చేశాను, ఇంకా ఉందండి పార్ట్ 3. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రీవియస్గా ఏంటంటే 20 మినిట్స్ 25 మినిట్స్ అలా పెట్టేసేదాన్ని. అంత లెంత్ పెట్టినా సరే చూసే వ్యూవర్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో అందుకే నేను ఇప్పుడు ఏంటంటే 12 మినిట్స్ 15 మినిట్స్ ఆ రేంజ్లోనే మీకైతే వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నాను. లెంత్ ఎక్కువైతే ఇంకొక నెక్స్ట్ వీడియో పెడుతున్నాను, కానీ మరీ లెంత్ అంటే ఎక్కువ లెంత్ అయితే పెట్టట్లేదండి. సో ఇదన్నమాట మన జెఎన్టీ స్ట్రీట్ షాపింగ్లో పార్ట్ 2. ఇంకొక పార్ట్ కూడా రాబోతున్నది. అండ్ మదీనా స్ట్రీట్ షాపింగ్ కూడా వస్తుందండి. ఆల్రెడీ చాలాసార్లు చేసావు కదని అయితే అనొచ్చు, కానీ రంజాన్ టైం కదా చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి. ఆ వీడియోస్ కూడా నేను మన ముందు రోజుల్లో అయితే రానున్న రోజుల్లో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో అవి ఏవే మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.